తెలంగాణ డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ కీలో మిస్టేక్స్ ను పరిగణనలోకి తీసుకుని జనరల్ ర్యాంకుల వెల్లడి. అయితే ఇందులో మెరిట్ లిస్ట్ ను ఎలా తీస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారు, జాబ్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు, ఇవన్నీ తెలియాలంటే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూడండి. సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి ఫలితాలను టైంకి ఇచ్చి నిరుద్యోగులకు మేలు చేశారా? అవునైతే ఏ అని, కాదైతే బి అని మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సి ఫలితాలు రానే వచ్చాయి. తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలను సచివాలయంలో ఉదయం 11 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు. ప్రస్తుతం డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయగా రేపు జిల్లాలకు జాబితా రానుంది. వచ్చే నెలలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండనుంది. తెలంగాణ డిఎస్సి ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ tgdsc.aptonline.in ఆర్ tgdsc.lo చెక్ చేసుకోండి. అయితే కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉంటాయి. సెలెక్టెడ్ లిస్టును జిల్లాల వారీగా డీఈఓలకు ఇస్తారని అధికారులు తెలిపారు. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా రిజర్వేషన్ ప్రకారం 1.3 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించి కేవలం 56 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామని ఇందుకు సహకరించిన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం 1:3 ఫలితాలు విడుదల చేశామని, ఈ లిస్టు ప్రకారం ఎంపికైన వారందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి 9 అక్టోబర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మెగా డిఎస్సిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 722 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,808 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు డిఎస్సి పరీక్షలను సీఎం రేవంత్ సర్కార్ నిర్వహించింది. 2.45 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు రాశారు. పరీక్షలకు సంబంధించి వెబ్సైట్ నుంచి రెస్పాన్స్ షీట్లను తొలగించారు. ఇప్పటికే ప్రాథమిక కీతో పాటు తుది జాబితాను విడుదల చేశారు. తుది కీపై అభ్యర్థుల నుంచి కొన్ని అభ్యంతరాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా 12 ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిపై ఇప్పటికే నిపుణుల కమిటీ విద్యాశాఖకు ఒక నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఈ అభ్యంతరాలను పరిష్కరించారు. డిఎస్సి పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్ మార్కుల వెయిటేజీని కలిపి జనరల్ ర్యాంకులను వెల్లడించారు. స్వల్పకాలంలో ఫలితాలను విడుదల చేసి ప్రభుత్వం సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయితే జిల్లాల ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉన్న జిల్లాల్లో వికారాబాద్ 3వ స్థానంలో ఉంది. ఒక పోస్టుకు 50 నుంచి 100 మంది వరకు పోటీ పడ్డారు. ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్తే రాష్ట్రంలో ఎక్కువ పోటీ వికారాబాద్ జిల్లాలోనే ఉంది.